ముందు వీడియోలో పైథాన్లోని కామెంట్స్ని గూర్చి అలాగే దాని సింటాక్స్ గూర్చి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో పైథాన్లోని వేరియబుల్స్ గూర్చి తెలుసుకుందాం. వేరియబుల్స్ అంటే వాల్యూని స్టోర్ చేసుకుని ఉంచేది. ఉదాహరణకు ఏ ఈక్వల్ టు వన్, ఇక్కడ మనం వన్ వాల్యూని ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేశాం. కాబట్టి ఆ వేరియబుల్ని మనం ఆ ప్రోగ్రామ్లో ఎక్కడ వాడినా వన్ వాల్యూ వచ్చి రీప్లేస్ అవుతుంది. అంటే సేమ్ మన మ్యాథ్స్ సబ్జెక్ట్లో లాగా అన్నమాట. ఇంతకుముందు మనం ప్రింట్ స్టేట్మెంట్ ఎలా రాయాలో చూశాం కదా. ఇప్పుడు అదే ప్రింట్ స్టేట్మెంట్కి ఏ అనే వేరియబుల్ని ఇస్తే ఏ వాల్యూ ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను క్యాలిలైనక్స్ ఓపెన్ చేసి అక్కడ టెర్మినల్లో నానో స్పేస్ టెస్ట్ డాట్ పివై అని ఇచ్చి అక్కడ ఒక షేబ్యాంగ్ని యాడ్ చేస్తాను. షేబ్యాంగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు పైథాన్ ఇన్స్టలేషన్ వీడియోని చూడండి. ఇప్పుడు క్రింది లైన్లో మొదట ఒక కామెంట్ని రాద్దాం. దానికోసం హ్యాష్ ఏ ఈజ్ ఏ వేరియబుల్ అని టైప్ చేసి క్రింద లైన్లో ఏ ఈక్వల్ టు వన్ అని టైప్ చేయండి. ఇక్కడ మనం కామెంట్ రాయడం వల్ల ఏ అనేది ఒక వేరియబుల్ అని మనకు అర్థమవుతుంది. మనం పైథాన్లో మొట్టమొదట ఒక ఏ అనే వేరియబుల్ని రాశాం. ఇప్పుడు ఈ వేరియబుల్ని ఒక ప్రింట్ స్టేట్మెంట్లో యాడ్ చేసి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. దానికోసం ఏ ఈక్వల్ టు వన్ ఉన్న లైన్ క్రింద లైన్లో ఇలా ప్రింట్ ఏ అని టైప్ చేసి కంట్రోల్ ప్లస్ ఓని నొక్కి కంట్రోల్ ప్లస్ ఎక్స్ని నొక్కండి. ఇప్పుడు పైథాన్ 3 test.py అనే కమాండ్ని ఇవ్వండి. ఎంటర్ నొక్కితే ఏం వాల్యూ ప్రింట్ అవుతుందో గెస్ చేయండి. ఎస్, మీ సమాధానం 1 అయితే యుఆర్ రైట్. సో మనం ఆల్రెడీ టెర్మినల్లో కమాండ్ని టైప్ చేశాం కదా. ఇప్పుడు ఎంటర్ నొక్కండి, 1 ప్రింట్ అవుతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? వేరియబుల్ అంటే ఒక వాల్యూని టెంపరరీగా స్టోర్ చేసుకుని పెట్టుకునేది అన్నమాట. అయితే వేరియబుల్లో గ్లోబల్ వేరియబుల్ అలాగే లోకల్ వేరియబుల్ అని రెండుంటాయి. ఇంతకుముందు ఏ ఈక్వల్ టు వన్ అని మనం రాసిన వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్. దాన్ని మనం ప్రోగ్రామ్లో ఎక్కడ వాడినా మనకు వాల్యూ 1 అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, అదేంటంటే ముందుగా దానికోసం మీరు రాసిన మొదటి స్క్రిప్ట్ని నానో టెస్ట్ డాట్ పివై కమాండ్ని ఇచ్చి ఓపెన్ చేయండి. ఇక్కడ మొదట లైన్లో ఏ ఈక్వల్ టు 1 అని ఉంది. ఇప్పుడు రెండో లైన్లో ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చి అప్పుడు ఏకి మళ్ళీ ఇలా ప్రింట్ ఏ అని ఒక ప్రింట్ స్టేట్మెంట్ని రాయండి. తర్వాత ప్రోగ్రామ్ని సేవ్ చేసి క్లోజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని పైథాన్ 3 test.py అని ఒక కమాండ్ని ఇచ్చి రన్ చేయండి. అంతే, మీకు అవుట్పుట్గా 2 ప్రింట్ అవుతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? వేరియబుల్స్ అనేవి టెంపరీ స్టోరేజ్ కోసం వాడేవి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 నుంచి 2కి మారింది. మనకు గ్లోబల్ వేరియబుల్ గురించి అయితే తెలుసు, దాన్ని ప్రోగ్రామ్లో ఎక్కడ వాడినా దాని వాల్యూ మనం ఏదైతే అసైన్ చేశామో అదే ఉంటుంది. కానీ ఈ లోకల్ వేరియబుల్ ఏంటి? లోకల్ వేరియబుల్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం ముందుగా ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ఫంక్షన్ టాపిక్ మళ్ళీ మనం నేర్చుకునే టాపిక్ని గజిబిజి చేస్తుంది. సో ఆ టాపిక్ గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు. ఫంక్షన్ అంటే ఒక రిపీటెడ్ ప్రోగ్రామ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఫంక్షన్లో రాసి ఆ ఫంక్షన్ని ఆ ప్రోగ్రామ్ అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తే సరిపోతుంది. అలా ఆ ఫంక్షన్లో మనం ఒక వేరియబుల్ని రాస్తే దాన్ని మనం ఒక లోకల్ వేరియబుల్గా చెప్పొచ్చు. ఫంక్షన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు లోకల్ వేరియబుల్ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ప్రస్తుతానికి లోకల్ వేరియబుల్ అంటే ఒక ఫంక్షన్లో వాడేది అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే మనం ఒక వేరియబుల్ని ఒక ఫంక్షన్లో రాస్తే దాన్ని ప్రోగ్రామ్లో ఎక్కడా వాడలేం, అది ఓన్లీ ఆ ఫంక్షన్ కి మాత్రమే పరిమితం. ఒకవేళ మీరు ఆ వేరియబుల్ని ప్రోగ్రామ్ మొత్తంలో వాడాలి అనుకుంటే మనం వేరియబుల్ని ఒక ఫంక్షన్లో ఇవ్వడానికి ముందు దాన్ని ఒక గ్లోబల్ వేరియబుల్ని చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు వేరియబుల్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫంక్షన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇంతకుముందు వాడిన టెస్ట్ డాట్ పై ఫైల్ని మళ్ళీ నానో ఎడిటర్లో ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న లైన్స్ అన్నింటినీ రిమూవ్ చేయండి ఎక్సెప్ట్ షేబ్యాంగ్. ఇప్పుడు అక్కడ ఇలా నెక్స్ట్ లైన్లో టైప్ చేయండి. ఇక ఈ విధంగా రాసి తర్వాత లైన్లో ఒక ట్యాబ్ ఇచ్చి ఏ ఈక్వల్ టు 1, అలాగే మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఒక ట్యాబ్ ఇచ్చి ప్రింట్ ఏ అని ఇలా రాసి నెక్స్ట్ లైన్లో మై ఫంక్షన్ అని ఇలా క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టి ఆ ఫంక్షన్ని కాల్ చేయండి. ఇలా చేస్తే ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఇలా మీరు ఆ ఫంక్షన్ని ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేసిన క్రింద లైన్లో ప్రింట్ క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఏ అని ఇలా టైప్ చేసి ఇప్పుడు మనం పైన రాసిన ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి. మీకు ఎర్రర్ వస్తుంది, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకంటే మనం ఏ ఈక్వల్ టు 1 అని ఒక ఫంక్షన్లో డిఫైన్ చేశాం కానీ రెండో ప్రింట్ స్టేట్మెంట్ని ఫంక్షన్ బయట ఇచ్చాం.
సో ఇక్కడ మనం చెప్పినట్టుగా ఏ అనేది ఒక ఫంక్షన్లో ఉంది కాబట్టి అది ఒక లోకల్ వేరియబుల్. దాన్ని మనం ఫంక్షన్ బయట కాల్ చేశాం, సో అసలు ఏ అనే వేరియబుల్ లేదు అని మనకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని గ్లోబల్ వేరియబుల్గా చేద్దాం. దానికోసం ఇంతకు ముందు మనం రాసిన ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి. అక్కడ ఈ విధంగా టైప్ చేసి ఉన్న దాని క్రింద లైన్లో ఒక ట్యాబ్ని ఇచ్చి గ్లోబల్ ఏ అని ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి. అంతే, మనకు 2 times 1 1 ప్రింట్ అవుతాయి. ఇలా మనం ఒక లోకల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆఖరిగా వేరియబుల్స్ని మనం పైథాన్లో డిఫైన్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని దృష్టిలో ఉంచుకొని మనం వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వేరియబుల్ ఎప్పుడు కూడా నంబర్తో మొదలవ్వకూడదు. 2, వేరియబుల్స్లో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అలాగే అండర్ స్కోర్ మాత్రమే కలిగి ఉండాలి, ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. 3, ఒక వేరియబుల్ అండర్ స్కోర్తో కానీ లేదా ఒక ఆల్ఫాబెట్తో కానీ మొదలవ్వాలి. 4, వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్, అంటే ఉదాహరణకు ఏ ఈక్వల్ టు 1 లేదా స్మాల్ ఏ ఈక్వల్ టు 1 లేదా క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 2. ఇక్కడ స్మాల్ ఏ ఒక వేరియబుల్ అలాగే క్యాపిటల్ ఏ ఒక వేరియబుల్, రెండు డిఫరెంట్ అన్నమాట. మీ వేరియబుల్స్లో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ని వాడేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇక ఈ వీడియోలో వేరియబుల్స్ కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాం కదా, తరువాత వీడియోలో మరికొన్ని సరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. టేక్ కేర్.